నమస్తే భయ్య. నమస్తే. మీ పేరు? సయ్యద్ రియాజ్. ఏం చేస్తారు భయ్య? మేము ఇక్కడ ఫుట్పాత్ మీద రోడ్ దుకాణం పెడతాం, షాప్ పెడతాం. ఎట్లా ఉంది భయ్య ప్రస్తుతానికి బిజినెస్? ఎట్లా ఉంది? పర్వాలేదు, నడుస్తుంది. నడుస్తుంది. అట్లా ఎలా ఉంది భయ్య? ఇక్కడ సాధునగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఇక్కడ షాద్నగర్ ఎమ్మెల్యే అయితే అంజయ్ యాదవ్ ఉన్నారు. ఎట్లా ఉంది అంజయ్ యాదవ్ గారు పనితీరు? ఎట్లా ఉంది సాధునగర్ నియోజకవర్గంలో డెవలప్మెంట్? ఎట్లా ఉంది? లేదు, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా ఆయననే వస్తాడు పక్క. ఇదైతే పబ్లిక్ టాక్ ఉంది, మనకు కూడా టాక్ ఉంది. ఓకే, మరి వస్తారా అంజయ్ యాదవ్ గారు వచ్చి స్థానికంగా సమస్యలు తెలుసుకోవడం కానీ ఏమని చేస్తారు ఇక్కడ సార్? సమస్యలు తెలుసుకుంటారు, వచ్చి వీధిలోకి వస్తారు, గల్లీలో వచ్చేస్తారు, వస్తారు తెలుసుకుంటారు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ చేసి వెళ్తారు, టెన్షన్ ఏం లేదు. ఇంకా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా ఆయననే వస్తాడని మా గట్టి నమ్మకం ఉంది. ప్లస్ ఆయననే వస్తారు పక్క, మళ్ళీ గెలిపించుకుంటారు. అవును సార్. మరి ఎట్లా ఉంది కేసీఆర్ గారు సీఎం 9 సంవత్సరాలు అయిపోయింది, తెలంగాణలో చూసుకుంటే కనుక డెవలప్మెంట్ ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. రోడ్లు అయినా కానీ వాటర్ అయినా సరే, వాటర్ ప్రాబ్లంగా ఇంకా ఫిన్షన్ ప్రాబ్లం చాలా బాగా. గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా భయ్య, చాలా పథకాలు ఇస్తున్నామంటున్నారు, రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఫెన్షన్లు అంటున్నారు, బియ్యం అంటున్నారు. ఎంతవరకు అంతుంది? బాగానే ఉంది సార్. ఓకే, ఇంకోటి ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు డబల్ బెడ్రూమ్. అవును, చాలా మందికి ఇప్పుడు డబల్ బెడ్రూమ్ లేరు, ఇల్లు లేవు. ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చారు, అది ప్లేస్ పాయింట్ బాగుంది. ఓకే, రోడ్లు లేకుండా రోడ్లు వస్తున్నాయి. వాటర్ ప్రాబ్లం చాలా ఉండే శాతంలో. ఓకే, చాలా అంటే చాలా శాతంలో. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చాలా ఉండే వాటర్ ప్రాబ్లం. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక 90-100% 1 డే ఇచ్చిపోయి 1 డే ఫుల్ వాటర్ వస్తుంది మనకు, అది మెయిన్ కావాలి. ఓకే, అది బెటర్. మీ గల్లి సాధనగర్లో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది భయ్? రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎట్లా ఉంది? లేదు, ఇప్పుడు అండర్ డ్రైనేజ్ అయింది, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ గల్లీకి కూడా వస్తుంది ఈ రోడ్, ప్రతి గల్లీలో బెటర్ అయిపోయింది ఆల్మోస్ట్ పని. ఇప్పుడు ఇక్కడ సాధనగర్ ఇక్కడ పడ్డ రోడ్లో కూడా అవుతుంది మా నమ్మకం, అయితే అది కంపల్సరీ. మరి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది, మరి ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందా? మరి కంపల్సరీ 90-100% 1000% కేసీఆర్, సీఎం కేసీఆర్ అవుతారు. మరి ఇక్కడ అంజయ్ యాదవ్ గారు కూడా హ్యాట్రిక్ కొడతారు ఈసారి పక్క. మరి హ్యాట్రిక్ కొట్టి ఈసారైనా అంజయ్ యాదవ్ గారు సాధనగర్ నుంచి మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా? అవుతారు సార్, పక్క అవుతారు. ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు ఆయన నమ్మే కదా ఓట్లు వేసి, ఇంకోటి మంచి చేస్తారు కాబట్టి నమ్మి ఓట్లు వేస్తారు అందుకే. కాబట్టి ఆయనకే ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా ఆయన ఎమ్మెల్యే అవుతాడు, ప్లస్ ఆయన మంత్రి కూడా కావచ్చు, మేబీ పెట్టాలి. ఎలాగైనా గెలిపించుకుంటారంట పక్క. ఓకే భయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.